మనం ఇప్పుడు టమాటా సాంబార్ చేస్తున్నాము. మనం రైస్ ప్రతి ఒక్కరు తీసుకొని గ్లాస్ పప్పు వేయాలి. కొంత ప్రకారం వేయాలి. గ్లాస్ పప్పుకి క్వాంటిటీ ప్రకారం 3 గ్లాసెస్ వాటర్ వేయాలి. మంచిగా నీట్గా కడుక్కొని మనము కడుక్కొని గ్లాస్ పప్పు 3 గ్లాసుల వాటర్ పోసుకు. 3 విజిల్స్కి పప్పు మెత్తగా ఉడుతుంది. 3 విజిల్స్ తీసేయాలి. మనం ఇప్పుడు టమాటా సాంబార్ చేస్తున్నాం. నేను ఒక 6 టమాటాలను తీసుకున్నాను, చిన్న చిన్న సైజు. వీటిని చిన్న చిన్న ముక్కలు వేసి మనము దీన్ని మెత్తగా ఉడికించుకొని రసం చేసుకోవాలి. టమాటా ముక్కలను చిన్న ముక్కలు కట్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసి స్టవ్ మీద ఉడికించుకోవాలి. మనకు సాంబార్స్ కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి, టమాటా ముక్కలు, క్యారెట్, ఆలుగడ్డ, ఆలు, ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, ఇవన్నీ తీసుకోవాలి. మనం పోస్ట్ చేసుకోవడానికి ఇవన్నీ రెడీ చేసుకోవాలి. ఈలోపు పప్పు ఉడుకుతుంది, టమాటా ముక్కలు ఉడుకుతాయి. టమాటాలని కొట్టు ఉడేంత వరకు కలుపుకోవాలి. ఇది 4 విజిల్స్ రాగానే ఈ పని చేస్తుంది. స్టవ్ ఆఫ్ చేయాలి 4 విజిల్స్ రాగానే. ఈలోపు టమాటాలు ఉడకాలి. మనం ఈలోపు టమాటా, పచ్చిమిర్చి, ఆలు, ఆనియన్స్, క్యారెట్, కొత్తిమీర, పుదీనా, జీలకర్ర మెంతుల పౌడరు, ధనియా పౌడరు తీసుకోవాలి. కరివేపాకు కూడా తీసుకోవాలి. మన స్టవ్ పైన గిన్నె పెట్టేసుకొని ఆయిల్ పోసుకోవాలి. పప్పు సరిపడేంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక జీలకర్ర, ఆవాలు, పోపు దినుసులు వేసుకోవాలి. ఈ పోపులో ఎన్ని మిరపకాయలు ఒక 4 వేయాలి. పచ్చిమిర్చి వేయాలి. మంచిగా ఇది కట్ చేసి మంచిగా మగ్గన ఇవ్వాలి. ఇక్కడ ఈలోపు మనము ఈ టమాటాని రసం ఇలా మనం కలుపుకొని రసం తీసుకోవాలి. చింతపండు వేసాం కదా, టమాటా రసాన్ని చేసి ఇలా రెడీ చేసుకోవాలి. టమాటా రసాన్ని చిక్కుకోవాలి. నీట్గా చేసుకొని పెట్టుకోవాలి. నీట్ మగ్గాక ముక్కలన్నీ మంచిగా మగ్గాక ఆ రసాన్ని ఇందులో పోసేసుకోవాలి.
రసము కలుపుకున్నాం కదా దాన్ని పోసేసుకోవాలి మనం పప్పును కూడా ఇలా మంచిగా చిక్కగా కలుపుకోవాలి ఎందుకంటే ఇందులో ఇలా ఎలా ఉంటుంది అని మంచిగా చేసుకోవాలి ఈ పప్పు గుజ్జును కూడా ఇందులో ఇది మసిలాక మనం ఇందులో కారం వేసాం కదా కొంచెం ఇంత స్పూన్ ఇంత వెండుకారం కూడా వేసుకుంటే కారం కారంగా టేస్టీగా ఉంటుంది కలర్ కూడా మంచిగా వస్తుంది అన్నమాట వెండుకారం వేసుకుంటే చూడడానికి కలర్ఫుల్గా కనిపిస్తుంది వేడి వేడిగా టమాటా సాంబార్ రెడీ సూపర్ టేస్టీగా ఉంటుంది పిల్లలు దీన్ని ఇష్టంగా తింటారు ఇది సాంబార్లోకైనా చేసుకోవచ్చు మన రైస్లోకైనా చేసుకోవచ్చు టమాటా సాంబార్ రెడీ దీన్ని చక్కగా మసిలితే చాలా టేస్టీగా ఉంటుంది సాంబార్ రెడీ ఫ్రెండ్స్.